పెన్షన్లు తీసుకున్నా రేషన్ కార్డులు తీసుకున్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తా ఉన్న పథకాల లబ్ధిదారులను తీసుకున్నా గత ప్రభుత్వం కంటే లబ్ధిదారుల సంఖ్యలో ఇస్తా ఉన్న డబ్బుల్లో గాని విపరీతమైన మార్పు విపరీతమైన తేడా ఉంది. విప్లవాత్మకంగా ఈ మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఉదాహరణకు టీడీపీ హయాంలో అవాతాతలకు వికలాంగులకు వితంతువులకు పెన్షన్ల రూపకంలో వీళ్ల కోసం ఇచ్చే పరిస్థితి చూస్తే వీళ్ళకి ఇచ్చే పరిస్థితి చూస్తే ఎన్నికలకు 2 నెలల ముందు వరకు వీళ్ళకి ఇచ్చింది కేవలం 1000 రూపాయలు మాత్రమే. అది కూడా ఎంతమందికి ఇచ్చేవారు అని అంటే ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కేవలం 39 లక్షల మందికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. నెలకు వాళ్ళకు వచ్చే బిల్లు 400 కోట్ల రూపాయలు నెలకు వాళ్ళకు వచ్చే బిల్లు అయితే గత ప్రభుత్వ హయాంలో, ఈరోజు మన హయాంలో చూస్తే 39 లక్షల పెన్షన్లు కాస్త 61 లక్షల పెన్షన్లు ఈరోజు చేరాయి. 61 లక్ష పెన్షన్లకు చేరడమే కాకుండా ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికలకు 2 నెలల ముందు దాకా 1000 రూపాయలున్న పెన్షన్ను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2250 రూపాయలు చేయడంతో ఏకంగా ఈరోజు నెలకు 1450 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం ఈ ఒక్క పెన్షన్ల పథకం మీద మాత్రమే అని సగర్వంగా కూడా ఈ సందర్భంగా మీ బిడ్డలా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది పడకూడదు, ఏ ఒక్కరి ఆత్మాభిమానం కూడా దెబ్బ తినకూడదు అని చెప్పి ఏకంగా వాలంటీర్ ఇంటికి వచ్చి పొద్దున్నే వేకువజామునే తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెప్పి చిరునవ్వుతో డబ్బులు ఇచ్చి చేతిలో పెట్టిపోతా ఉన్నాడు. ఈ 1వ తారీఖు నుంచి 2250 రూపాయలు కాస్త 2500 రూపాయలు కూడా అవుతుంది.